लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। प्रसन्न प्रसीद प्रसीद ब्रह्मदेव ओम ब्रह्मदेव देव ओम ब्रह्मदेव प्रसन्न प्रसन्न प्रसीद प्रसीद ब्रह्मदेव ओम ब्रह्मदेव प्रसन्न प्रसन्न प्रसीद प्रसीद ब्रह्मदेव ओम ब्रह्मदेव नारायण नारायण प्रसीद प्रसीद ब्रह्मदेव सुमाली मानवड़ैन रावण निजंगा नी योक्क तपस्सु महा अद्भुतमे नी योक्क धैर्यमु अद्भुतमे नी योक्क शक्ति सौर्यालनु एला वर्णिंचमंटा एवर नुव्वु ఇక్కడేం చేస్తున్నావు? నేను రావణుడి తపస్సు చూసేందుకని వచ్చాను దేవి. మూర్ఖుడా, నన్ను దూషిస్తున్నావా? నేను దేవిని కాదు, నేను రాక్షస పుత్రికను. అది సరే గాని నువ్వు తపస్సు చేసేందుకు బదులు హస్తంలో ఈ గొడ్డలిని పట్టుకుని తిరుగుతున్నావేమిటి? నేనిక్కడ నా తోబుట్టువుల తపస్సుకు రక్షణగా ఉన్నాను. తోబుట్టువుల తపస్సుకు రక్షణ? నువ్వేనా రావణుడి చెల్లెలు శూర్పణఖవి? నా పేరు శూర్పణఖని, నీకెలా తెలిసింది? పరశుధారిణి, తమరి నామధ్యేయం ముల్లోకాలలోనూ ప్రసిద్ధమే. స్వర్గంలో నివసించే దేవతలు కూడా అహోరాత్రులు మీ కుటుంబ సభ్యుల నామధ్యేయాలను జపిస్తూనే ఉంటారు. అంటే నువ్వు దేవతలతో గూడుపుటాని చేసి మా ఆచూకీ కోసం వచ్చావు, ఇప్పుడింక నువ్వు ప్రాణాలతో వెళ్లలేవు. చెప్పు, నిన్నే శత్రువు మా మీదకు పంపించాడు? నారాయణ నారాయణ, నన్నిటి ఏ శత్రువు పంపించలేదు. నేనే స్వయంగా రావణుడి మహాతపస్సు కళ్ళారా చూడాలని వచ్చాను. నేను నారదుణ్ణి, బ్రహ్మదేవుని మానసపుత్రుడైన నారదుణ్ణి. నువ్వు బ్రహ్మపుత్రుడివా? ఆ నిష్ఫలుడు పాషాణ హృదయుడు బ్రహ్మపుత్రుడివా? అతనికి నా తోబుట్టువుల ప్రాణాంతక తపస్సు కనిపించడం లేదా? నారాయణ నారాయణ, మా పితృదేవులు పాషాణ హృదయులు కాదు, వారసలు దేవత కాదు, మహాదేవత తెలుసా? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, వీరి నామాలు దేవతల్లో చేరవు, మహాదేవతల రూపంలో పరిగణించబడతాయి. ఇప్పుడు నాకర్థమైంది. ఏమర్థమైందేమిటి? ఇక్కడికి నువ్వు బ్రహ్మదేవుడి గూఢచారిగా వచ్చావు, ఎలాగైనా మా అన్నల తపస్సును చెడగొట్టాలని. లేదు 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 నారాయణ నారాయణ, నేనిక్కడికి ఏ ఒక్కరి గూఢచారిగాను విచ్చేయలేదు. నేనిక్కడికి ఎందుకొచ్చాను అంటే, ఒకవేళ బ్రహ్మదేవుడు రావణుడి పట్ల ప్రసన్నుడైతే, వరాన్ని గనక ప్రసాదిస్తే తను ఏం చేస్తాడో చూడాలని వచ్చాను. లేదు, నువ్వు ప్రసన్నుడు అయ్యేవాడివి కాదు బ్రహ్మదేవ. ఇప్పుడు నా ధైర్యం కృంగిపోతోంది బ్రహ్మదేవ. ఇక నువ్వు వరాన్ని ప్రసాదించకపోయావో మళ్ళీ నేను. నారాయణ నారాయణ, ఇలా రావణుడు కోపగించుకుంటే మా తండ్రి గారు కూడా కోపగించుకుంటారు. ఓం బ్రహ్మదేవ ప్రసన్న ప్రసన్న. ఇదేం తపస్సు అండి? రావణుడే తన యొక్క శిరస్సును ఖండించుకుని అగ్నిదేవుడికి అర్పిస్తున్నాడు. చూసావా 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 మా తండ్రి గారి మహిమ ఎంతటి గొప్పదో. నీ తోబుట్టు మరణించి మళ్లీ జీవితుడయ్యాడు. మా పెద్దన్న ఈ మహిమని ఎప్పుడో చేసి చూపాడు. 3 సార్లు శిరస్సును ఖండించుకుని మళ్లీ రప్పించుకున్నాడు. ధన్యుడివి రావణ, ధన్యం నీ యొక్క తపస్సు, నీ యొక్క నిష్ట. ఆ బ్రహ్మదేవుడు ఇక తప్పనిసరిగా దిగి రావలసిందే. ఎక్కడికి జారుకుంటున్నావు? బ్రహ్మదేవుని ముందిక్కడికి పంపిస్తానని మాటివ్వు, లేకపోతే నేను వెళ్ళనివ్వను. నారాయణ నారాయణ, ఏమైపోయావు నారదా? ముందు నాకు మాటిచ్చి కదులు. నేను నీ మాయాజాలంలో చిక్కుకునేదాన్ని కాదు.
ఇప్పుడే నీ కంఠాన్ని తెగ నరుకుతాను. నారాయణ నారాయణ. ప్రణామాలు పరమపిత బ్రహ్మదేవ. సుఖంగా వర్ధిలు నరదా? ఎలా సుఖంగా ఉండేది? తమరి యొక్క లీలలు భయపెడుతూ ఉన్నాయి, చాలా సంభ్రమంగా ఉన్నాయి ప్రభూ. ఏమంటున్నావు నారదా? మేం ఇక్కడే కూర్చుని సృష్టిని అవలోకిస్తున్నాం కదా, మేం ఎలాంటి లీలా చేయడం లేదే. అయితే మరి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. తప్పకుండా కుమారా, మేం నిన్నెప్పుడు కాదన్నాం? రావణుడు అతని తమ్ముళ్ల తపస్సును, వారి చెల్లెలు శూర్పణఖ కాపలా కాయడాన్ని తమరు చూసే ఉంటారుగా. ఇదేమిటిలాంటి విచిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నావు? సృష్టిలోని ప్రతి గతివిధిని వీక్షించడమే మా కార్యం కదా. మేం చూస్తున్నాం, ప్రతి సంఘటనని చూస్తున్నాం. రావణుడు పదే పదే తన శిరస్సును ఖండిస్తూ అగ్నిదేవుడికి అర్పిస్తున్నాడు. అరే, ఈ సంఘటన తమపై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదా? మేం చూస్తూనే ఉన్నాం. రావణుడి తపస్సులో ఇంకా ఏపాటి ధైర్యం మిగిలి ఉందో? నారదా, విశ్రవసు తన పుత్రుడికి ఏ పేరును దాచి ఉంచాడో ఆ పేరు ఎవ్వరికీ చెప్పలేదు. అవును, ఆ పేరును అనుసరించి మేం రావణుని ధైర్యాన్ని పరీక్షిస్తున్నాం. ఆ పేరేమిటి, నాకు కొంచెం చెప్పండి. ఆ రావణుడి పేరు ఇప్పుడు సిద్ధమవుతుంది. కేకసికి జన్మించిన పెద్ద కొడుకు అసలు పేరు దశాననుడు. దశాననుడా? అంటే 10 తలలవాడా? అవును నారదా, పదే పదే శిరసు ఖండించి అగ్నికుండంలో సమర్పించడం వల్ల రావణుడి శక్తి పెరుగుతోంది. దాంతోపాటు అతని ధైర్యం పరీక్షింపబడుతోంది. 10 సార్లు శిరసు ఖండించుకుని సమర్పించుకునే వరకు మేం తనకి వరాన్ని అనుగ్రహించలేం. బహుశా రావణుడికి ఈ విషయం తాలూకు పరిజ్ఞానమే లేదేమో. తెలుసుంటే ఈ పని ఒక్కసారే చేసుండేవాడు. ఇదే మంచిది నారదా. రావణుడికి ఎంత ఆలస్యంగా తపస్సు ఫలిస్తే అంతటి శుభకరం. ఒకసారి వరాలను పొందగానే అతనేం చేస్తాడో నువ్వు ఏమాత్రం ఊహించలేవు. నాకర్థమైంది. స్వర్గం భూమి పాతాళ లోకాలు 3 అట్టుడికి అంతరించిపోవడం ఖాయం. దేవతల యొక్క శక్తి హరించిపోతుంది, రాక్షసుల శక్తి పెరిగిపోతుంది, ఋషులకు మునులకు ధర్మకార్యాలు చేయడం కఠినమైపోతుంది. చాలు చాలు చాలు, నీవంతగా వర్ణించపనిలేదు. ఈ ప్రమాదం మూలంగానే మేం రావణునికి వరమిచ్చేందుకు పదే పదే ఆలోచిస్తున్నాం. పితృదేవా, నేను మిమ్మల్ని మరో ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. రావణుడికి బజరంగునికి రాబోయే విష్ణుమూర్తి అవతారంలో సంబంధం ఉందా? నువ్వంత అజ్ఞానివి కాదు నారదా, ఈ సంబంధాన్ని అర్థం చేసుకోగలవు. రావణుడి శక్తి అందువల్లనే పెరుగుతోంది, విష్ణుదేవుడు అవతరించాల్సిన అవసరం ఏర్పడుతోంది. అందుకే బజరంగుడు కూడా జన్మించాడు. విష్ణుదేవుని అవతార మహత్తును విస్తరింపజేస్తాడు. ఇందువలన నేను మిమ్మల్ని మరోసారి ఏ ప్రశ్నను వేయకుండా మౌనంగా ఈ మహాశక్తుల లీలను గమనిస్తూనే ఉండాలి. నారాయణ నారాయణ. బజరంగా, కుమారా, నా ముద్దుల బజరంగా, ఏమిటి చూస్తున్నావు అక్కడ? అంటే అక్కడేముందని కళ్ళార్పకుండా చూస్తున్నావు? అదా, సూర్యనారాయణమూర్తిని చూస్తున్నావా? చూడు కుమారా, ఎక్కువసేపు నువ్వు అలా చూడకూడదు, నీ కళ్ళు పాడవుతాయి. బజరంగా, ఆగు కుమారా. అంజనా, వెనక్కి వచ్చేయ్ బాబు. ఏమైంది అంజనా, ఏమైంది మన బజరంగుడికి? చూడండి స్వామి, బజరంగుడు ఎలా ఆకాశంలో ఎగురుతున్నాడు. బజరంగా ఆగు. నీకెందుకు దిగులు అంజనా, వాయుదేవుడు అతన్ని రక్షిస్తాడు. బొత్తిగా పసివాడు మన బజరంగుడు, ప్రకృతిలోని విపరీతాలను ఎలా భరించగలడు? తను రుద్రుడి అవతారం అంజనా, ఇలాంటి విపరీత శక్తులు ఆ బాలుని అడ్డుకోజాలవు. ఇలాంటి లీలల్ని మన బజరంగుడు ప్రతిదినం చూపిస్తాడు.
మొదట్నుంచి తను అల్లరివాడే కదా. ఎర్రటి మండే సూర్యుడు వలే తేజస్వి జై హనుమ. నిన్ను సంరక్షించే తండ్రిని వాయుదేవుడిని. నీ పరాక్రమాన్ని చూసి నేను ఎంతగానో గర్విస్తున్నాను. వాయుదేవుడా, ఎక్కడున్నారు మీరు? ఇదిగో ఇక్కడే ఉన్నాను కుమారా, నీ పక్కనే ఉన్నాను. అలాగా తమరైన వాయుదేవులు? అవును కుమారా, నేనే వాయుదేవుణ్ణి. వాయుదేవా, నా కంటికి సూర్యదేవుడు ఎర్రటి పండులాగా కనిపించాడు, కానీ ఇప్పుడు ఏడు గుర్రాల రథంలాగా కనిపిస్తున్నాడు. దానిమీద ప్రకాశించే బింబం ఉంది. ఆ ఎర్రటి పండు ఏమైపోయింది వాయుదేవా? కుమారా భజరంగ, లక్షల యోజనాల దూరం నుంచి సూర్యబింబం ఎర్రని పండులాగానే కనిపిస్తుంది, కాని ఆయన సూర్యదేవుడు. తన సప్తాశ్వాల రథం మీద విశ్వభ్రమణం చేస్తూ ఉంటాడు. సూర్యదేవుడా, నేను ఆయన్ని తినేయాలని సంబరపడ్డానే, ఇప్పుడేం చేయను? నీవు నీ శక్తితో ఇప్పుడు సూర్యదేవుని రథాన్ని సమీపించిన వెంటనే చేతులు జోడించి అభివందనాలు అర్పించు బజరంగా. ఎందుకంటే భూమిపై నుంచి ఎగిరి సూర్యదేవుని వరకు చేరుకున్న మొదటి వ్యక్తివి నువ్వే. నిజంగా నేనే మొదటి వ్యక్తినా? అవును, భూలోకవాసుల్లో సూర్యుని తేజాన్ని తాపాన్ని సహించగలిగేంతటి శక్తి ఉండదు. అంటే సూర్యదేవుణ్ణి ఎవరు సమీపించినా ఆయన వారిని కాల్చివేస్తాడా? అవును కుమారా, సూర్యుని యొక్క తాపం ముందు నిలబడి లోకంలో ఏ వస్తువు మనజాలదు. ఆయన లోకాలకు ప్రాణశక్తిని అనుగ్రహించి జీవింపజేస్తాడు. సూర్యదేవుని కిరణాలు భూమికి సోకకపోతే భూలోకవాసులు చలివాతపడి మరణిస్తారు కుమారా. వర్షాలు కురియవు, పచ్చదనమూ ఉండదు. ప్రణామాలు వాయుదేవా. అంజనీపుత్రుడు, కేసరీ నందనుడు, వాయుపుత్రుడు బజరంగ్తో వచ్చిన తమకు సూర్యలోకానికి స్వాగతం. ఈ బాలకుడు తమరిని దర్శించాలని తమ వద్దకొచ్చాడు. మాకు తెలుసు వాయుదేవా, బాలబజరంగుడు మమ్ము ఎర్రని ఫలమనుకుని భక్షించాలని ఆకాశంలో ఎగిరి వచ్చాడు. రా బజరంగ, మా రథం పైకిరా. సూర్యదేవా, ఇక నాకు అనుమతినివ్వండి, నేనీ బాలుడిని తమ వద్దకు చేర్చాలని వచ్చాను. తమరు నిశ్చింతగా వెళ్ళిరండి వాయుదేవా, సంధ్యా సమయానికి ఈ బాలుడు తన యొక్క తల్లిదండ్రుల సన్నిధికి చేరుకుంటాడు. రా బజరంగ. చాలా బాగుంది కదూ? అవును సూర్యదేవా, మరి మనం ఈ రథం మీద కూర్చొని ఎక్కడికి వెళ్తున్నాం? బజరంగ, మనం ఉదయాచలం నుంచి బయలుదేరి అస్తాచలం వైపు వెళ్తున్నాం, తర్వాత మళ్ళీ ఉదయాచలం వైపు తిరిగి వస్తాం. మా యొక్క ఈ యాత్ర నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది, ఇది ఎన్నడూ ఎక్కడా ఆగదు.
ఇతను అసుర సేనాపతి రాహు బజరంగ, వీడు మా ఆగర్భ శత్రువు కూడా. అప్పుడప్పుడు అమావాస్య నాడు మాపై దురాక్రమణ చేసి మమ్ము కబళిస్తాడు. అప్పుడు మేము లొంగిపోవలసి ఉంటుంది. దేవేంద్ర, 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 అనర్థం జరిగింది. ఏమైంది వరుణదేవ? అనర్థం వాటిల్లింది. వానరబాలుడు హనుమంతుడు సూర్యదేవుని రథంపైకి చేరుకుని రాహువుని పట్టుకున్నాడు. రాహువుని పట్టుకున్నాడా? ఏమిటి, రాహు సూర్యదేవుని గ్రహణం చేయలేకపోయాడా? రాక్షస సేనాపతి రాహుకి దేవతలకి జరిగిన ఒప్పందం ప్రకారం అమావాస్య నాడు రాహు సూర్యదేవుని గ్రహణం చేయవచ్చు. ఈ నియమం ఉల్లంఘిస్తే దేవతలకి రాక్షసులకి మళ్లీ యుద్ధం ప్రారంభమవుతుంది. మేము ఆ బాలకుడు చేసిన తప్పును దండించి తీరతాం. కానీ ఇంద్రదేవ, ఆ బాలకుడు ఎంతో శక్తిశాలి. అతడు భూమి మీద నుంచి ఎగిరి వచ్చి స్వర్గలోకం చేరుకున్నాడు. అతనికి సంభవం కానిది ఏదీ లేనట్లున్నది. ఎవడో భూలోకవాసుడు స్వర్గలోకం చేరుకుని మన పరిపాలనకు అవరోధం కల్పిస్తే మమ్మల్ని ఏ విధంగా సహించమంటారు? ఐరావతాన్ని సిద్ధపరచండి, మేము ఈ క్షణంలోనే సూర్యలోకం వెళతాం. వదిలే బజరంగ. దుష్టుడైన రాహువు, మేము నీ యొక్క దుష్టత్వాన్ని అంతమందిస్తాం. వదిలే నన్ను, నేను నా కర్తవ్య పాలన కోసం వచ్చాను. వదిలిపెట్టు బజరంగ, ఇది ప్రకృతి యొక్క నియమం. రాహువుని పట్టుకుని ఆ నియమాన్ని నువ్వు మార్చలేవు. అతన్ని వదిలే. దేవేంద్ర, తమరా. అవును సూర్యదేవ, మేము ఈ బాలకుడు చేసిన తప్పుకు దండిస్తాం. వద్దు దేవేంద్ర, ఈ బాలుడు దండనకు కాదు, ప్రశంసకు పాత్రుడు. మేమీ పరాక్రమవంతుణ్ణి అభినందించాలనుకుంటున్నాం. వత్సా భద్రంగ, ఐరావతాన్ని వదిలిపెట్టు. తమరెంత పనిచేశారు దేవేంద్ర. నాయనా బజరంగ, నీ మీద ఏ దుష్టుడు ఆయుధాన్ని ప్రయోగించాడు? బజరంగా,